ओम पद्मसुंदरी नमः।
ओम पद्मनाभप्रियाय नमः, ओम रमाय नमः, ओम पद्मनाभराय नमः, ओम देव्यै नमः, ओम पद्मिन्यै नमः, ओम पद्मनन्दिन्यै नमः, ओम गन्धर्वसन्नाय नमः, ओम गन्धर्वरामस्यै नमः, ओम गन्धर्वाय नमः, ओम गन्धर्वराय नमः, ओम गन्धर्वसौरभ्यै नमः, ओम गन्धर्वप्रियाय नमः, ओम गन्धर्वरूपाय नमः, ओम इन्द्राय नमः, ओम इन्द्रियाय नमः, ओम आपाकन्यै नमः, ओम पुष्प्यै नमः, ओम शिवाय नमः, ओम शिवगर्भ्यै नमः, ओम सत्यै नमः, ओम विमलाय नमः, ओम वेदवत्सलाय नमः, ओम शांताय नमः, ओम विश्वमाल्याम्बराय नमः, ओम धीये नमः, ओम भास्करये नमः, ओम बलनिलयाय नमः, ओम वराहवाय नमः, ओम गभाय नमः, ओम हिरण्यप्राकाराय नमः, ओम अमृततनयाय नमः, ओम जयाय नमः, ओम मंगलादेव्ये नमः, ओम विश्वसत्सलक्षिताय नमः। పాసను ధైర్యము కోసను నక్కను దాసులు ఉండే కదా సైన్యములో కానీ ఆ మన సైన్యం అంటే కూడా మహా నిరుత్సాహంగా ఉన్నది. నా ఎడమ కన్నా చూస్తూ ఉన్నది, నక్కలు చూస్తూ ఉన్నాయి. మన సైన్యములు చాలా నిర్వీర్యము చెంది నన్ను చూసి తలలు ఉంచుకొని వెళ్తూ ఉన్నారు. నాకు చూడబోతే ఆ ఈ రోజు ధర్మరాజు భీముడు నకుల సహదేవుడు ఎవరు పడిపోయి ఉండాలేమో అంతటి అనుమానం నాకు కలుగుతూ ఉన్నది.
కోటి ఫలాజనము వలదో బ్రతికావు, చాలా కాలం బ్రతికావు, ఏదమ్మని అభ్యసించావు, ఆ యజ్ఞ యాగాలు కూడా చేశావు, ఇంకా బ్రతికినంత కాలం బ్రతుకుతావా? నువ్వు చస్తే భూమికి ఏమైనా ఎయితా? ఈ కొయ్యమేమైనా పుచ్చుకోకయ్యా, ఏడేంటి మేలించవచ్చు కానీ ఆ ఏం పర్వాలా, రక్షించుదా. ఒకవేళ చేస్తావు ఉండు, ఏం పర్వాలేదు, చూడు నా యొక్క ప్రతాపం ఏమిటో, నేను రక్షించుతానులే. ఏం ఏమండు, ఏంటి రెండు మాటలు, ఆ మొదటి మాట కాయమా రెండో మాట కాయమా సరిగ్గా చెప్పండి. రక్షించుతానన్నాను కదా, నిన్నెక్కడన్నా నైపుణ్యంగానే సగటం వ్యూహాన్ని పలుకుతాడు. సురాసుర గంధర్వాదులకు కూడా అలవిగానటువంటి శరీరా వ్యూహాన్ని పొందుతాను, నేను రక్షించుతా. రాదారు ఏమంటారు, ఆ ఏమనేది చెప్పడం ఉంది గురువు గారు, మన సైన్యంలో చేయగలిగినటువంటి మహాయోధులు ఉన్నారు, పలాని వారు పలాని వారు పలాని వారు అని 28 మందిని చెప్పాడు. నేను తర్వాలేదు, ఈ ప్రకారంగా ఆ రెండు అట్లా ఇప్పుడు తీర్మానించాడు, అర్జునుడు ఇక్కడ శాంతి చేశాడు. అలాంటి పరిస్థితిలో ఆ భటులు వచ్చి చెప్పారట, అయ్యా ద్రోణుడు రక్షించుతాడని శాంతి చేశాడు. అంటే అంత తొందరపడి అలా ప్రతిజ్ఞ చేయవచ్చునా, ఎలా నెరవేర్చుతాము ఏమిటి అని ఆ స్వామి సంతోషాన్ని వ్యక్తపరిచాడట. అంటే చూడనాడట, స్వామి నాకు అలాంటి సంతోషములు ఏమీ లేవు. ఎందుచేతనంటే లాంచిరాజు లెక్కీములందు ఛేదించి పూర్వజోజని ఘటించున్నాడు. సురయుండై నిజగనాథునోడెల్చి ఎలని మేఘండవం చేస్తున్నాడు. సకల రాజులు విస్మయమందగా రాజసూయాధ్వరం వగి చేయునాడు. కౌరవుల గోగణార్థమై గవియునాడు. మాకు సహాయమైన యుష్మద్కృపాసుధారసము జిలికితేని సైంధవుని జంపుటెంత పని నాకు జలజనాభ. స్వామి ఆ భీముడు అర్జునుడే పాప యుద్ధం చేసింది, ధర్మరాజు నకులు సహదేవులు కూడా ఆటో వెళ్ళిపోయారు. కనుక ఏ ప్రకారంగా ఎవరి యొక్క అనుగ్రహం చేత మేము రాజులందరించాము, రాజులేము సమస్తమైనటువంటి కౌరవ సైన్యాన్ని నేనొక్కడే పుత్రుని యొక్క సహాయంతో సారథిగా చేసుకుని వెళ్ళి ఆ పశువులను తెప్పగలిగాడు. నీ అనుగ్రహమే మాకు తెలుసు. యుష్మత్కృపారసము చిలికితే సైంధవుని చంపుడు ఎంత పని నాకు జలజనాభ. అలాంటి అనుగ్రహం ఉంటే చంపుతాను, ఏమి లెక్కలోనిది కాదు. సరే అలాగే కాని ఏం పర్వాలేదు అని ఆ స్వామి కూడా వరచింది. ఆ రాత్రి చాలా అద్భుతము చెంది సింధునాథు శరము ఖండింపజేసి పల్గొనునకు ఆసిపొచ్చి మమ్ము ప్రోచినావు. మధువైరి నీదు సామర్థ్యమునకు దయ కుమారు గలదే. తన యోధులే గేతురనిలో మనం మంచు తలచు సుయోధన ఉద్ధచ్చమనచి
మాకు ఎదురులేదు ఇంతమంది సైన్యాన్ని ఈ దృష్టాంతులు ఏం చేస్తారు అనేటువంటి భావం చేత ఉన్నటువంటి ఆ ద్రోణుల యొక్క ఉత్సాహం అంతా కూడా భద్రపరిచి అన్నటువంటి ద్రోణుని యొక్క వాక్యము వ్యక్తపరిచి నిజ దిత్తి చేయలోక నికటంబులెగించు కమలాప్త బింబంబు గట్టివైచి ఆ తన యొక్క కాంతి చేత జగత్తున్నీ కూడా వెలిగించేటటువంటి సూర్యబ్రహ్మాన్ని కట్టువాలి ఎవరికి సాక్ష్యము స్వామి సైన్యులందరూ కూడా భ్రాంతి పడి చూస్తూ ఉండేటట్టుగా ఆకు వచ్చి యుద్ధ మధ్య రంగమునందు ఆ గుర్రములకు నీరు పెట్టించి అర్జును యొక్క ఖ్యాతికి నిలిపి సింధునాథు శరము ఖండింపజేసి పైపునకు ఆశివచ్చి మమ్ములోచినావు లేకపోతే సాధ్య చేశాడు కదా అర్జునుడు పోతే మేము బ్రతకగలుగుతామా అలా మమ్మల్ని అందరినీ నిలబెట్టినటువంటి మహాపురుషుడవే నా ప్రతాపము నా పుణ్యమేంటి నా బంధు అన్నాడట మాదేవయ్యా ఆ నేను సామాన్యుడువా కళ్యాణమయ ధామ గమనీయ శుభ నామ యతుకులం తుది సోమయాజి భీమ భక్త జల పాలసు పర్వ పాలిగేయ గోపికా మనోజ సరోజ తులక తేజ వృద్ధి నాటక శుక్రదాది మురారి సరస బృందావన విహారి చక్రధారి ఆ పాండవులందరూ కలిసి శ్రీకృష్ణ స్వామి స్తోత్రం చేశారు మంగళము రుక్మిణి వర మంగళం ఆనంద నిలయ మధుసూదన సన్మంగళము దేవకి సుత మంగళ బిరణీకు భక్త మందార హరి జయ శ్రీమంతమాసరే రెడీ ఇప్పుడు నేను వచ్చాను వెయిటింగ్ అవర్లో